ఒక పక్క చూసుకున్నట్లయితే నిన్న మీరు టీవీలో కానీ వార్తల్లో కానీ చూసినట్లయితే ఒక పక్క ప్రతిపక్షాలన్నీ ఏగిపారేస్తున్నాయి. కలగలూరు దగ్గర ఉన్న గేట్లు ఎత్తేయడం వల్లే ఈ యొక్క ఉపద్రవం వచ్చింది. లేకపోతే చంద్రబాబు నాయుడు గారు హౌస్ కూలిపోద్దనే భయంతో ఎత్తారంటున్నారు. అది సమంజసమే. వెలగలేరు దగ్గర గేట్లు అనేది ఎప్పుడు ఉండేది. గతంలో కూడా వరదలు వచ్చినప్పుడు వెలగలేరు దగ్గర గేట్లు ఎత్తారు. కాకపోతే వరద ఉధృక్తి ఎక్కువ అవ్వడం వల్ల, వాటర్ ఫ్లో ఎక్కువ అవడం వల్ల జరిగిందే తప్ప ఆ గేట్లు ఎత్తడం వల్ల ఎంత జరిగింది అనేది మాత్రం సమన్వయం కాదు. కొంతమంది ఏమంటున్నారంటే ఏదైతే వరద ఉధృతుందో కృష్ణానదికి అక్కడ పక్క మైలవరం కానివ్వండి, అటు పక్క ఇబ్రహీంపట్నం కానివ్వండి, కలిసి వచ్చి ఆ ఉధృతి కృష్ణానదిలో వెళ్ళిపోతుంది. కాబట్టి బ్యాక్ రివర్స్ వల్ల గేట్లు ఎత్తాల్సి వచ్చింది. శనివారం నైట్ ఎత్తాము అంటున్నారు. లేదు లేదండి, కృష్ణానదికి వెళ్ళే ఫ్లో కృష్ణానదికి వెళ్తూనే ఉంది. ఓకే, ఈ గేట్లు ఎత్తడం వల్ల తగ్గుతుంది అనేది మాత్రం కరెక్ట్ కాదు. అది అంటే వాళ్ళకి వేరే గత్యంతరం లేదు. ప్రభుత్వం మీద బురద తల్లాలి. వాళ్ళ పని ఏంటి, ఇక్కడ బాధపడే వాళ్ళకి ఎలా సాయం చేయాలి, ఎలా చేయాలి, అది పోగొట్టి ఈ బురద రాజకీయాలు చేస్తున్నారు. ఆల్రెడీ ప్రజలు నువ్వు ఎదవురా బాబు, నువ్వు పనికిరావు రాజకీయాలకి, సిగ్గు లేకుండా, ఏ మాత్రం సిగ్గు లేకుండా మళ్ళీ జనాల్లోకి వచ్చి వచ్చాడు జగన్ వచ్చాడు అన్నారు. ఎక్కడికి వచ్చాడండి, ఆర్ఆర్పేటలో నీళ్లు లేని ప్రాంతంలోకి వెళ్ళి మోకాళ్ళు నీళ్ళలో తిరిగి ఆయన జనాలను పలకరించడం కానీ మీకు నేను ఉన్నానమ్మా సాయం చేస్తానని చెప్తున్నాడు. గతంలో జగన్ ప్రభుత్వంలో రైల్వే ప్రమాదం జరిగింది, వరదలు వచ్చాయి. చూసుకున్నట్లయితే ఒక పక్క ఏదైతే ఈ వరద ఉధృతితో ఇక్కడ బాధపడుతున్నారు, రెండోది ఒక పక్క క్లియరెన్స్ సెక్షన్ కూడా స్టార్ట్ అయింది, ఫైర్ ఇంజిన్లు రావడం జరిగింది. ఏదైతే ఉందో వరద కాలనీలో పెరిగిపోయిన చోట లాగిస్తున్నారు, ఒక పక్క క్లీన్ చేస్తున్నారు హౌసెస్ కూడా. సో చూసుకుంటే సుమారు ఎన్ని రోజులు పట్టచ్చు అంటారు? ఎలా లేదన్నా ఒక వారం పడుతుందండి. ఓకే, ఇంకొక చూసుకున్నట్లయితే ప్రభుత్వాలు విఫలమైనవి అని చంద్రబాబు గారు అంటున్నారు. సహాయక చర్యలు ఎంత అందినా కానీ లోపలికి వెళ్ళడం లేదా? కూడా సహాయం చేయడానికి ముందుకు వస్తున్నారు కానీ ఎక్కడ కూడా ఫెయిల్యూర్స్ అనేవి ఎక్కడా లేవు. ఓకే, ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వం సంబంధించి అన్నీ కూడా అన్ని శాఖలు కూడా పనిచేస్తున్నాయి. పవన్ కళ్యాణ్ గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఏమంటున్నారు అంటే నేను వస్తే జనం గుమ్మిగూడితే సహాయ చర్యలకు ఇబ్బంది పడతాం కాబట్టి రాలేదంటున్నారు. వాస్తవమే మరి, అది పవన్ కళ్యాణ్ గారు వచ్చారు ఇక్కడ, జనాలు గుమ్మిగూడి అక్కడ మళ్ళీ ఆ వాతావరణం అక్కడ పెరుగుతుంది, తర్వాత సహాయక చర్యలు కూడా ఆగిపోతాయి, జనాలు ఇబ్బందులు పడతారు, అందువల్ల రాలేదండి. ఓకే, మీ అంచనా ప్రకారం నిన్న వరద పెరిగిందా తగ్గింది? ఈరోజు ఇప్పుడైతే ప్రస్తుతానికి అయితే తగ్గింది, కానీ ఇంకా ఫ్లోటింగ్ వస్తూనే ఉంది. వాటర్ అయితే అలాగే ఉన్నాయి, వాటర్ అప్పటికే వెళ్ళవు, ఇంకా అడుగున్నారు వాటర్ అలాగే ఉన్నాయి. వాటర్ హైట్ అయితే తగ్గింది కానీ అడుగున్నారు వాటర్ ఉన్నాయి ఇంకా. ఓకే, మరొక విషయం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, చూసుకున్నట్లయితే పవన్ కళ్యాణ్ గారు లేట్గా రావడం జరిగిపోయింది, దానిపైన ప్రతిపక్షాలు ఏకపారేస్తున్నాయి, దాన్ని ఏమంటారు? అసలు పవన్ కళ్యాణ్ వస్తే చాలా మంది జనాలు అందరూ చుట్టుముడతారు కాబట్టి అసలు రావడానికి కుదరదు. పవన్ కళ్యాణ్ వచ్చారనుకో అక్కడ జరిగే పనులన్నీ జరగవు, కాబట్టి పవన్ కళ్యాణ్ చేసింది కరెక్ట్. అయినా చంద్రబాబు స్టార్టింగ్ డే వచ్చినా చంద్రబాబు వల్ల కొంచెం ఏదన్నా డిస్టర్బెన్స్ అయితే జరిగింది. ఓకే, మరొక అంశం ఏంటంటే సార్, ఇప్పుడు ఆ బుడమేర చూసుకున్నట్లయితే పైన రెగ్యులేటర్ అని ఒకటి ఉంది, వెలుగులూరు రెగ్యులేటర్ అని, అది ఎత్తడం వల్ల ఎంత ప్రమాదం అంటున్నారు. ఎత్తకపోతే ఏం జరిగింది, ఎత్తితే ఏం జరిగిందో చూసాము, ఏంటి పరిస్థితి అంటారు? ఒక పక్క కట్టలు కూడా కొట్టేసినట్టే ఉన్నాయి పక్కన. ఎత్తకపోవడమే బెటర్ ఏమో అనిపించింది. ఎత్తిన వల్ల అది వెనక్కే తనింది, కానీ ఎత్తకపోయినా వెనక్కే తనేదేమో. ఓకే, మ్యాక్సిమం. మరొక అంశం చూసుకున్నట్లయితే ప్రతిపక్షాలు కానీ టీవీలో కానీ అడగడం జరుగుతుంది చంద్రబాబు నాయుడు, తన యొక్క హౌస్ ఏదైతే కరకట్ట మీద ఉందో అది మునిగిపోతుందనే ఉద్దేశంతోనే ఇటు గేట్లు ఎత్తడం జరిగింది అంటున్నారు. అది ఎంతవరకు సమంజసం అంటారు ఆ మాటలు ప్రతిపక్షాలు అంటున్నాయి? అదైతే కరెక్ట్ కాదేమో బ్రో. సో ఫైనల్గా చూసుకున్నట్లయితే ఒక పక్క పవన్ కళ్యాణ్ గారికి నిన్న విరాళం ప్రకటించడం జరిగింది. మొత్తం కలిపి 120 కోట్లు వచ్చినాయి అంటున్నారు, అది చేస్తారేమో అని ట్రై చేస్తున్నాం, కాకపోతే చేస్తారో చేయరో తెలియదు, బట్ ఎక్కడో చోట ఏదో ఒకటి అయ్యింది. ప్రభుత్వాలు విఫలమైనాయి చర్యల్లో అంటున్నారు. ప్రభుత్వాలు విఫలం అంటే ప్రభుత్వాలు చేసేది ఏం కాదు కదా, ప్రభుత్వాలు చేసేది ఏం లేదు, ఆ వరుణుడికి అర్ణించాడు, చేసేది ఏముంది? మరొక అంశం చెప్పండి. వెలగలేరు దగ్గర ఏదైతే ఈ యొక్క సంబంధించిన రెగ్యులేటరీ గేట్లు 11 ఉంటాయి, ఆ 11 ఎత్తడం వల్లే ఇంత పెద్ద వరద ఉధృతి వస్తుంది అంటున్నారు. అది ఎత్తకపోతే ఏం చేస్తారన్నా, ఎత్తకపోతే మొత్తం కొట్టుకుంటే ఇంకే పెరిగిపోయేది కదా, అది ఎత్తడం వల్ల కొంచెం మంచిదే మనకి. చంద్రబాబు ఇల్లు ఏం చేస్తుంది అన్న, చంద్రబాబు ఇల్లు కొట్టిపోతాం, నీళ్ళలో కొట్టిపోతే ఏదైనా వస్తే ఆయన ఇల్లు కొట్టిపోతే ఏంటి, కొట్టుకోపోతుంది కొట్టుకుపోయేది అంటే ఎలా కొట్టుకుపోద్ది, మీరు కొట్టుకుపోతుంది అని చెప్పి వదిలేశారు, కొట్టుకోవు, ఇది వదలకపోతే ఎక్కడికి పోయేది. ఇంకా అనుకునేది ఏంటంటే ఇప్పుడు వినాయక చవితి జరుగుతుంది, విగ్రహాలు తీసుకెళ్తున్నారు, ఇంత నెలల్లో కూడా కొంతమంది తీసుకు వెళ్ళలేని వాళ్ళు విరాళాలు ఉంటాయి కదా, ఆ విరాళాలు మనకి కొంచెం ఇస్తే బెటర్ అనుకుని నేను ఆలోచిస్తున్నాను. అవునండి, బాగా అసలు ఎప్పుడు అనుకోలేదు ఇలా జరిగిద్దని, అనుకోకుండా మేము ఉడాకాలనీలో ఉంటాం, అనుకోకుండా వచ్చేసింది అన్నమాట. బాగానే చూస్తున్నారండి, వస్తున్నారు, అన్నీ మంచినీళ్ళు, వాటర్ కానీ, భోజనాలు సదుపాయాలు కానీ అంతా బాగానే అందిస్తున్నారు. కాకపోతే ఏంటంటే
అందరికీ అందట్లేదు అది, అంటే ఎగబడిపోతున్నారు వచ్చేసి అని అంటున్నారు. కాకపోతే మాకు అంత ఐడియా లేదు దాటి గురించి. ఎవరేం చేస్తారు అనుకోకుండా ఇంత వాటర్ వచ్చింది, ఏ ప్రభుత్వం అయినా ఏం చేస్తుంది. కానీ కాకపోతే ఏంటంటే తర్వాత ఏదన్నా మంచిగా చేస్తే బాగుంటుంది లాస్ అయిన వాళ్ళకి. ఇప్పుడు వాంబే కాలనీ, ఆర్ఆర్పేట, ఉడా కాలనీ అందరూ బాగా లాస్ అయిపోయారు. మా ఇళ్ళు మొత్తం నీళ్ళు వచ్చేసి మొత్తం కొట్టుకెళ్ళిపోయినాయి. ఏ వస్తువులు పనికిరావు, ఉన్న వస్తువులన్నీ మొని కొనుక్కోవాలి. గవర్నమెంట్ ఇంత ముందు ఇప్పుడు ఏం చేయలేకపోయినా ఇప్పుడైనా కొంచెం హెల్ప్ చేస్తే బాగుంటుంది. వచ్చినప్పుడు ఎత్తపోతే అక్కడైనా మునిగిపోతాయి, అటు నుంచి అటు వేరే ఏరియానే మునిగిద్ది. మరి ఎటు అవకాశం ఉంటే అటు చేస్తారు. అయిపోయింది అలాగే అయిపోయింది, కానీ తర్వాత అయినా ప్రజలను కొంచెం ఆదుకుంటే ఏమన్నా హెల్ప్ చేస్తే గవర్నమెంట్ తరపు నుంచి. ఎందుకంటే అందరూ ప్రతి ఇంట్లో కూడా సుమారుగా లక్షల లక్షలు లాస్ అయిపోయారు. సామాన్లన్నీ పోతాయి కదా, ఫ్రిడ్జ్లు, వాషింగ్ మిషన్లు అన్నీ పాడైపోతాయి, టీవీలు. ఏంటంటే ఏదన్నా హెల్ప్ చేస్తే బాగుంటుంది. ఇప్పుడు అయిన తర్వాత విరాళాలు, రాజకీయ నాయకులు విరాళాలు ఇచ్చినా ఎక్కడికి వస్తాయి సార్? అవి మన దాకా అందవు కదా, సామాన్యుల దాకా రావు. ఏదన్నా కరెక్ట్గా చేసి లైన్ చేసి అందరికీ ఇంటింటికి అందేటట్టు చేస్తేనే బాగుంటుంది. ఎన్ని రోజుల నుంచి ఇక్కడే ఉన్నారు? నేను 4 రోజులు పెట్టున్నాను. ఎక్కడి నుంచి వస్తున్నారు? నేను భద్రాచలం నుంచి వచ్చాను. ప్రభుత్వాలు కూడా విఫలమయ్యా అంటున్నారు ఇంత పెద్ద వరదకి. ఏమి లేదన్న, అందరూ వస్తున్నారు. మన సత్తిపల్లి నుంచి, వినుకొండ, నర్సరాపేట నుంచి, కాకినాడ, వైజాగ్ నుంచి జిఎంసీ వాళ్ళు వచ్చారు. వాటర్ గానీ, ఫుడ్ గానీ దేనికి లోటు లేదు. ఏ పర్వాలేదు, ఏం ప్రాబ్లం లేదు. అయితే చూసుకున్నట్లయితే ఏదైతే వెలగలేరు దగ్గర ఉన్న ఆ గేట్లు ఎత్తడం వల్లే ఇంత ఉధృతి వచ్చింది అంటున్నారు. పర్లే, మనుషులంతా చచ్చిపోయేది అంత ఇదే లేదు, కానీ మునిగిపోయినాయి మొత్తం. సింగనగరం, కండ్రిక, పాయకాపురం ఉన్నాయి, అన్ని మునిగిపోయినాయి. కానీ అంటే ఒక పక్క ఫైర్ ఇంజిన్లు వచ్చి తోడటం జరుగుతుంది, రెండోది ఇల్లు కూడా క్లీన్ చేస్తున్నారు. సో చూసుకున్నట్లయితే ఎలా ఉంది అసలు? పర్లేదన్న, అంటే ఒక పక్క చూసుకున్నట్లయితే పవన్ కళ్యాణ్ గారు లేట్గా రావడం జరిగింది పర్యటనకి. రెండో చూసుకుంటే ఆయన వస్తే జనాలందరూ గుమ్ముగూడతారు, అందుకే రాలేదంటున్నారు. ప్రతిపక్షాలు ఏమో ఏకిపారేస్తున్నది ఈ విషయాన్ని. ఎలా ఏ పార్టీ వాళ్ళన్నా కానీ పార్టీ పరంగా ఏం చూడట్లా. ఆ పార్టీ, ప్రతి పార్టీ వాళ్ళు కష్టపడుతున్నారు. మొత్తం సింగనగర పాకం బొబ్బాయి ఉండేది కాదు. చూసుకున్నట్లయితే ఒక పక్క చూసుకున్నట్లయితే నారా లోకేష్ గారు మంగళగిరిలో పర్యటించారు తప్ప సింగనగర్ రాలేదంటున్నారు. సింగనగర్ రావడం ఎట్ట వస్తారన్న, మనుషులు రావడానికి ఇది లేదన్న. ఎట్ట వస్తారు? నిన్న వాళ్ళు వచ్చారు, కానీ జేసీబీ మీద వచ్చారు, చూసారు. జేసీబీ మీద వచ్చి చూసి వెళ్ళారు. పర్వాలేదు. మరో పక్క చూసుకున్నట్లయితే ఏదైతే ఈ వరదకి సంబంధించి ఆ గేట్లు ఎత్తకుండా ఉంటే సరిపోయేది, కృష్ణానదిలో వెళ్ళిపోయేది అంటున్నారు. ఎంతవరకు సంబంధం చేసుకుంటారు? ఎటు వెళ్ళట్లేదు సార్, ఎటు వెళ్ళడం దారి లేమన్నా. లారీ డ్రైవర్ ని 4 రోజులు సోమవారం చుట్టూ వరకు వరదలోనే ఉన్నా లారీ ఆపుకొని, ఫుడ్ గిడ్డు అన్ని వస్తున్నాయి, తిని ఇక్కడే ఉంటాను, చేసేది ఏమి లేదు. అది సంగతి. రైట్ సార్, రైట్ సార్. ఒక పక్క చూసుకున్నట్లయితే ఏదైతే వెలగలేరు దగ్గర ఉన్న గేట్లు ఏదైతే ఉన్నాయో 11 గేట్లు ఎత్తారు ఇప్పుడు పోయిన శనివారం నైట్, అందుకే ఇంత ఫ్లోటింగ్ వచ్చింది, లేకపోతే ఆగేది అంటున్నారు. ఒకవేళ ఎత్తకపోతే ఏం జరిగేది? ఎత్తకపోతే మొత్తం లేచిపోయేది. ఓకే, ఎత్తినారు కాబట్టి కొంత లెవెల్ వచ్చింది. ఎత్తుకుపోయినట్టయితే మొత్తం ఊరు ముజ్జవాడు మొత్తం పచ్చమైపోయింది. మరొక అంశం ఏంటంటే ఒకవేళ అది కనుక ఎత్తకపోయింటే కనుక చంద్రబాబు నాయుడు గారు హౌస్ వెళ్ళిపోయేది కృష్ణానదిలో అంటున్నారు. ఎంతవరకు అసలు చంద్రబాబు నాయుడు ఇల్లు ఉండేది కాదు. ఈ లేకపోతే ఇంక చంద్రబాబు నాయుడు ఇల్లు ఇంకెక్కడ ఉంటది? ఇదే మెరక, అది పల్లం కాబట్టి ఇదే ఉండాలి. అది లేచిపోతుంది, అసలు శాంతం లేచిపోతుంది. సో రెండో పక్క చూసుకున్నట్లయితే కూడా గండ్లు కొట్టేయడం జరిగింది. అవును. సో పాలకపక్ష వర్గాలు ఏమంటున్నారంటే ప్రతిపక్షాలు చేసినాయి అంటారు. గండ్లు కొట్టేయడం ప్రతిపక్షాలు చేసినాయి కాదు, ఇది మామూలుగా ప్రకృతి వైపరీత్యంగా మాత్రం జరిగింది. కానీ ఇది మామూలుగా వాళ్ళు కొట్టి వీళ్ళు కొట్టి కాదు. ఇది రెండో పక్క చూసుకుంటే ఏదైతే రిటైనింగ్ వాల్ ఉందో, ఏదైతే కృష్ణానది పెట్టింది, చాలా మందిని ప్రాణాలు కాపాడింది అంటున్నారు. మొన్న జగన్మోహన్ రెడ్డి రాగానే ఉవ్వెత్తున జనమందరూ స్వచ్ఛందంగా వచ్చి హర్షణీయం వ్యక్తం చేశారు. అవును. సో ఎంతవరకు పనికి వచ్చింది అంటారు? చాలా వరకు సేవ్ అయ్యారు. అంత ముందు ఇప్పుడు చాలా సేఫ్ గా ఉండాలి. కనుక లేకపోతే విజయవాడ సగం మునిగేది అంట. అవును, మునిగేది. కృష్ణలంక అంతా అసలు లేచిపోయేది. కృష్ణలంక వాళ్ళు కట్టమంటే కొంత సేఫ్ అయ్యారు, లేకపోతే మొత్తం లేచిపోయేది. కృష్ణలంక అసలు లేచిపోయేది, మొత్తం విజయవాడ సిటీ మొత్తం సగం మునిగిపోయేది. సార్, ఒక పక్క చూసుకుంటే కొద్దిగా వరద ఏరియా తగ్గిన ఏరియాలో ఫైర్ ఇంజిన్లు పెట్టి లాగిస్తున్నారు, రెండో పక్క చూసుకున్నట్లయితే ఆ ఇల్లు కూడా క్లీన్ చేసి పెడుతున్నారు. అవును. సో త్వరితగతిని పూర్తయ్యడానికి ఇంకెన్ని రోజులు పట్టచ్చు? ఇంకా 5 గంటలు, ఒక 15 రోజులు చిల్లర పట్టేది, కంపల్సరీ పట్టేది. కొద్ది తగ్గింది, ఇలాంటి బీభత్సం పెరిగింది. ఇవాళ కొద్ది పర్వాలేదు. ఇది ఏ ఊరు, ఎక్కడ నుంచి? అది విజయవాడే. మాది కూడా ఇల్లు మునిగిపోతే మేము మా బాబాయ్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాం. ఇప్పుడు ఇక్కడికి వచ్చాం, మా అక్క వాళ్ళు ఉంటే చూసి వెళ్తాం ఒకసారి వచ్చాం. ఓకే. కొద్దిగా ప్రభుత్వం కూడా బాగానే చూసుకుంటున్నారు, సౌకర్యాన్ని కలిగిస్తున్నారు. భోజనాలు, వాటర్ అన్ని ప్రయాణికి అందిస్తున్నారు, బాగానే ఇస్తున్నారు. పాలు, బిస్కెట్లు అన్ని పిల్లలకి కూడా ఇబ్బంది ఏం లేదు. కొద్దిగా ఏంటంటే సిగ్నల్ ప్రాబ్లం ఒకటే. మేము సిగ్నల్ ఒకటి ఇచ్చినాము, కొద్దిగా అవుట్ ఆఫ్ ఏరియా వాళ్ళందరికీ మెసేజ్ ఇస్తానికి బాగుండేది. మేము సిగ్నల్స్ ఒకటి లేదు,
పవర్ కూడా కొద్దిగా లేదు, మూడు నాలుగు రోజుల నుంచి పవర్ లేదు, సిగ్నల్ ఒకటి ఉంటే కొద్దిగా బాగుండేది అని కోరుకుంటున్నాను. బ్యారేజీ కట్ట దిగిపోయి 30 లక్షల మంది జనాభా ఊళ్ళు ఉండి నాశనం అయిపోయేది. సార్ సుమారు ఎన్ని సంవత్సరాల క్రితం చూసి ఉంటారు? బుడవేరు ఆక్రమించుకుని దేనికి ఆక్రమించుకోవటం? బుడవేరు ఆక్రమించుకుని గత 5 సంవత్సరాల గవర్నమెంట్ లో ఏమన్నా ఎక్కడన్నా కాలంలో తుటకాడ అన్ని తీసారా? తీకోకుండా మురికి నిమిడి ఎవడో అని చెప్పు. ప్రతిపక్షాల వల్లే అంటున్నారు ఆయన ఎందుకు బుడవేరు ఎందుకు బాగు చేయలేదు అడగడం జరిగిందా? మీరు ఎందుకు ఇలా ఇలాగా ఏ వ్యవస్థ చూసినా అస్తవ్యస్తంగా ఉంది కదా. సన్నాసేడుగా అప్పుడు వచ్చిన సన్నాసేడు మంచోడు అంటున్నారు. అప్పుడు ప్రజలు ఎన్నుకున్న నాయకుడే కదా. ఆడు ఎన్నుకున్నాక నువ్వు ఎందుకు చేయలేదు? నువ్వు చేయకోకుండా నువ్వు మాట్లాడితే నీకు అధికారం లేదు.